దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇవతి కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము ఈరోజు మనం చదివినటువంటి కీర్తన భాగంలో 78వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. చాలు చాలు చాలు. అలాగే ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెనో. చా యువతకాల సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ కొరింథీయులలో పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ సంగతులు, ఏ సంగతులు? పాత నిబంధన కాలంలో లేకపోతే పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతిదీ కూడా ఎందుకు వ్రాయబడినదంట? దృష్టాంతములుగా వారికి సంభవించి, అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి బుద్ధి కలుగటకై అవన్నీ కూడా వ్రాయబడినవి అని దేవుని యొక్క వాక్యాలు మనకి సెలవిచ్చుచూ ఉన్నాయి. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఈ యొక్క 78వ కీర్తనను కనుక గమనిస్తే, ఈ 78వ కీర్తన ఆసాపు అనేటువంటి వ్యక్తి రాసినట్టుగా మనందరికీ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే పైన 78వ అధ్యాయానికి ముందు మనం చదివితే ఆసాపు కీర్తన అని అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. ఈ ఆసాపు ఈ యొక్క కీర్తన వ్రాయటానికి గల కారణం ఏమిటి అనేటువంటి విషయాలు కనుక మనము ఆలోచన చేస్తే, అక్కడ ఆయన ఏమని ప్రారంభించుచున్నాడు అని వాక్యంలో మనం చదివాము కదా, నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. దేవుని యొక్క వాక్యములో మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క మాటను కనుక మనం గమనిస్తే, జనులారా అంటే మన వాడుక భాషలో ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను, దేవుని బిడ్డలారా అని అనుకుందాం. ఎందుకంటే సంఘ బిడ్డలారా అంటే ఓన్లీ ఈ సంఘానికే వర్తిస్తుందేమో, కాబట్టి దేవుని బిడ్డలారా అంటే దేవుని బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. విశ్వాసులారా అంటే విశ్వాసులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. లేకపోతే క్రైస్తవులారా అంటే క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం ఏం చేయాలంట, నా బోధకు చెవియొగ్గుడి. ఎవరు బోధకు చెవియొగ్గాలి? ఎవరు బోధది? ఎవరు బోధకు మనం చెవియొగ్గే వారు ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్, నేను మరి ఇప్పుడు వాక్యాన్ని చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ వాక్యం వినటానికి వచ్చినటువంటి మీరందరూ కూడా ఏం చేయాలన్నమాట, ఈ మాటలకు ఈ వాక్యానికి మీరు చెవియొగ్గేవారుగా, అంటే దాని అర్థం ఏంటి, చెవియొగ్గడం అంటే వాక్యాన్ని వినేవారుగా ఉండాలి అని ఆ యొక్క మాటకు అర్థం. ఓకే, ఇప్పుడు స్కూల్లో టీచర్ వాక్యం చెప్తూ, వాక్యం కాదు లెసన్ చెప్తూ ఉండగా పిల్లలందరూ ఏం చేయాలి, ఆ లెసన్ని జాగ్రత్తగా వినేవారుగా ఉండాలి. ఇప్పుడు ఆ లెసన్ ఎంతమంది అయితే శ్రద్ధగా వింటారో వారందరికీ తర్వాత చదువుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా అర్థమవటానికి అవకాశం ఉంది. లెసన్ చెప్తున్నంతసేపు వినకుండా, లెసన్ చెప్తున్నంతసేపు ఆ యొక్క లెసన్ మీద దృష్టి పెట్టకుండా రకరకాలుగా ప్రవర్తించాడు అనుకోండి, ఆ తర్వాత దాని గురించి చదివినా అది ఎలాగుంటుంది, చాలా అంటే చాలా కష్టంగా ఇబ్బందిగా, ఏంటబ్బా నాకు ఎంత చదివినా రావట్లేదు, ఎంత చదివినా అర్థం కావట్లేదు, ఎంత చదువుదామన్న గుర్తు రావట్లేదు అనేటువంటి డైలాగులు తర్వాత చెప్తారు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, దేవుని యొక్క బోధకు చెవియొగ్గేవారుగా ఉండాలి.
నా నోటి మాటలకు చెవియొగ్గడి. ఎవరి మాటలు? ఎవరి మాటలు? దేవుని మాటలు. చూడండి, ఇక్కడ ఇంత స్పష్టంగా ఎందుకని ఇలాగున్న చెప్పబడుతూ ఉంది అంటే, ఈ రోజుల్లో చాలామంది దేవుని మాటలు అంటే ఇష్టపడటంల, దేవుని యొక్క వాక్యం అంటే ఇష్టపడటంల, దేవుని యొక్క వాక్యం చదవడం అంటే ఇష్టపడటంల, రకరకాలైనటువంటి మాటలు వినటానికి ఎంతో ఆతృతగా, ఎంతో ఆశగా, ఎంతో ఇష్టముగా వారు వారి యొక్క చెవిని వేరే 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 విషయాలకు మరి పెట్టడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యానికి మరి చాలామంది చెవి ఎగ్గేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఎక్కువగా కనబడటం లేనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము ఈ యొక్క విషయాలు కనుక మనం గమనిస్తే, చూడండి, ఆయన చెప్తున్నటువంటి ఒక మాట, నేను నోరు తెరచి ఉపమానము చెప్పేదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను, మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను అని ఆయన కొన్ని విషయాలను చెప్తాను, కొన్ని విషయాలను మీకు వివరిస్తాను అని ఆయన కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నట్లుగా ఆశాపు మరి ఆయన తన రాసినటువంటి కీర్తనలో ఆయన తెలియచేస్తున్నారు. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. ఆయన వారి బిడ్డలకు ఏం చెప్తానంటూ ఉన్నారు? ఏం చెప్తానంటున్నారు? ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా. ఆయన అంటే ఆశాబు గారి తాత గురించో, ఆశాబు గారి ముత్తాత గురించో కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది, రే మీ తాత ఎలాగరా, లేదా మీ ముత్తాత ఎలాగరా అని చెప్పి వాళ్ళు చేసినటువంటి కొన్ని ఆశ్చర్య కార్యాలను అలహాలా చెప్తూ ఉండేటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో. కానీ ఈ ఆశాపు గారి ఉద్దేశం ఏంటి? ఎవరి యొక్క ఆశ్చర్య కార్యాల గురించి, ఎవరు చేసినటువంటి కార్యాల గురించి అది చెప్తానంటూ ఉన్నాడు? దేవుని యొక్క బలమును గురించి, లేకపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యముల గురించి దాచకుండా వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఇరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును, వీరును దేవుని నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వారే తిరుగుబడుకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరములను పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లు. చూడండి ఒకసారి, ఇక్కడ ఆశాపు గారి యొక్క మరి మాటల్లో మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయం, ఆయన ఎందుకని ఇలా చెప్తూ ఉన్నారు, ఆయన ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలను కనుక మనం గమనిస్తే, ఎవరి గురించి చెప్తున్నాడైనా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడైనా? చూడండి, కొంతమంది యథార్థ హృదయాలు కాక ఉన్నారంట కొంతమంది, లేకపోతే దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారే ఉన్నారంట. ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నారు? ఎవరి గురించి? సింపుల్గా మనం చెప్పాలంటే ఇశ్రాయేలీయుల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. వారు ఎలాగున్నారంట? యథార్థ హృదయులు కాక. చూడండి ఒకసారి, వారు ఎలా లేరు? యథార్థముగా జీవించలేదు. ఇంకెలా ఉన్నారంట? దేవుని విషయమై స్థిర మనసు లేని వారు. స్థిర మనసు అంటే ఏంటి అర్థం? స్థిర మనసు లేకపోవటం అర్థం ఏంటి? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి స్థిరత్వం లేక కాసేపు ఒక ఇంట్లో ఉంటారు, కాసేపు ఇంకో ఇంట్లో ఉంటారు, కాసేపు ఇంకో ఇంట్లో ఉంటారు, అలా మారుతూ ఉంటారు. పిల్లి తన పిల్లల్ని 7 ఇళ్ళకి మార్చినట్టుగా కొంతమంది మారిపోతూ ఉంటారు. లేకపోతే కొంతమంది కాసేపు ఈ ఉద్యోగం అంటారు, కాసేపు ఆ ఉద్యోగం అంటారు, కాసేపు ఇంకో ఉద్యోగం అంటారు, అలాగే రకరకాలుగా వెంటనే మారిపోతూ ఉంటారు. స్థిరత్వం ఉండదు. కాసేపు ఈ ఆలోచన చెప్తారు, కాసేపు ఇంకొక ఆలోచన అంటాడు, సాయంత్రం ఇంకొక ఆలోచన, రేపు ఇంకొక ఆలోచన. ఒక ఆలోచనతో స్థిరత్వం ఉండదు.
ఇలాగున్న జనాలు కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నారంటే స్థిరము అనేది లేనటువంటి పరిస్థితి. ఇక్కడ వాక్యంలో చదువుతున్నాం ఆ యొక్క దేవుని బిడలు కూడా దేవుని విషయమై ఎలా ఉన్నారంట, స్థిర మనస్సు లేనివారై. ఎవరి విషయంలో? ఎవరి విషయంలో? దేవుని విషయంలో. ఒకవేళ వ్యాపార విషయంలో లేకపోతే ఇంకొకటి అనుకోవచ్చు, లేకపోతే ఆరోగ్యం విషయంలో అనుకుంటే ఇంకొకటి అనుకోవచ్చు, లేకపోతే ఉద్యోగం విషయంలో ఇంకొకటి అనుకోవచ్చు. కానీ దేవుని విషయంలో వారు ఎలా ఉన్నారంట, స్థిరమైనటువంటి మనస్సు లేని వారై ఇంకెలాగున్నారు, తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండక. అంటే ఈ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ వారికి ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనకు తెలియజేస్తున్నారు. ఏంటి అంటే తిరుగుబాటు కలిగినటువంటి మనసు, మూర్ఖత అనేది కలిగినటువంటి మరి విషయం ఇలాగున ఉండకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశముగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. కానీ పూర్వం వారి యొక్క మరి పితరులు లేకపోతే ఇశ్రాయేలీయులు ఏం చేయలేదంట, ఏం చేయలేదంట, వాక్య ప్రకారంగా మనం గమనిస్తే మరి వారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనలేనటువంటి పరిస్థితి ఉంది అని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఈ ఉదయకాల సమయంలో ఒక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆసాపు తన పితరుల గురించి అని చెప్పేసి అంటూ ఉన్నాడు, కానీ సింపుల్గా చెప్పాలంటే ఇశ్రాయేలు గురించి అని వాక్య ప్రకారంగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి చాలా అంటే చాలా బాగా మంచి స్థితిలో ఉన్నారా, నిలబడగలిగారా, లేకపోతే ఐగుప్తు నుంచి వచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరూ ఆ యొక్క వాగ్దానం చేయబడినటువంటి కనానులో ప్రవేశించగలిగారా అంటే అందరూ వచ్చినటువంటి ఐగుప్తు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారంటారా చెప్పండి, వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క కనానులో ఉన్నారా అంటే లేదు. అనేక మంది రాలిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది మరి ఆ యొక్క వాగ్దానం చేయబడిన కనానులో ప్రవేశించలేనటువంటి పరిస్థితి. ఒక సింపుల్గా చెప్పాలంటే ఇశ్రాయేలీయులలో అనేక మంది పడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు, పతనమైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు, సింపుల్గా చెప్పాలంటే చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. కారణాలేంటి, ఎందుకు కారణం, ఎందుకు ఆలోచన చేద్దాం. అవి పాత్ర బంధనలో ధర్మశాస్త్రములో మనకు ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఎందుకు వ్రాయబడ్డాయి అంటే యుగాంతముందున్న మనకు ఎందు చేత రాయబడ్డాయి అంట, బుద్ధి కలుగుటకే ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నవి అని దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఓకే, ఈ సమయంలో కొన్ని విషయాలు ఈ యొక్క 78వ కీర్తనలో ఆసాపు గారు చెప్పినటువంటి కొన్ని మాటలు మనము ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలు గురించి, వారికి పితరుల గురించి వారు ఏం చెప్తూ ఉన్నారు, వారు ఎలా జీవించారు, వారు ఎలా నడుచుకున్నారు అనేటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే మరి ఈ రోజున దేవుని బిడలుగా విశ్వాసులుగా మరి మన జీవితంలో మనము వారు కలిగినటువంటి లక్షణాలు కలగకుండా ఉండాలి అంటే, వారు జీవించినటువంటి జీవితమును మనం జీవించుకుని ఉండాలి అంటే, వారు చేసిన తప్పును మనము కూడా చేయకూడదు, వారు చేసిన పొరపాటును మనము కూడా చేయకూడదు. కాబట్టి అక్కడ అప్పుడు జరిగినటువంటి కార్యాలు దేవుని యొక్క వాక్యాలలో మన కొరకు వ్రాయబడి ఉన్నాయి. ఎందుకు వ్రాయబడినాయి అంటే ఇప్పుడు మనము వాటిని చూసి బుద్ధి తెచ్చుకొని
తిరిగి ఆ యొక్క పొరపాటు చేయకుండా ఉండటానికి, తిరిగి ఆ యొక్క పొరపాటును మనము చేయకుండా మనలను మనము సరి చేసుకునటానికి ఈ విషయాలన్నీ కూడా మన కొరకు వ్రాయబడి ఉన్నాయి అని గ్రహించవలసిన వారమై ఉన్నామని వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ ఉదయకాల సమయంలో తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలీయులు చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఏంటి, వారు పడిపోట గల కారణం ఏంటి, వారు పతనమైపోట గల కారణాలు ఏంటి, లేకపోతే వారు కొంతమంది నిర్మూలం అయిపోట గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే మరి కొన్ని విషయాలు నేను మీకు చెప్తా ఉంటాను. 78వ కీర్తనలో 19వ వచనం నుంచి చదువుదాం చూడండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీరు కాలువలై పారెను, ఆయన ఆహారము ఇయ్యగలడా. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని గమనిస్తే, ఈ ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి మరి మనసును మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుడు వారికి ఏమిచ్చాడు, దేవుడు వారికి ఆహారమును ఎలా సిద్ధపరిచాడు, దేవుడు వారికి నీళ్ళను ఎలా ఇచ్చాడు, ఇవన్నీ మనకు కాదు వాళ్ళకే స్వయంగా తెలుసు, వాళ్ళకే స్వయంగా తెలుసు. అయితే దేవుడు ఆహారాన్ని ఎలా సిద్ధపరిచాడో, దేవుడు నీటిని ఎలా సిద్ధపరిచాడో అన్ని తెలిసినటువంటి వారే మరలా ఏమనుకుంటూ ఉన్నారు, దేవుడు మనకు భోజనము సిద్ధపరచగలడా. అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క శక్తి తెలిసినటువంటి వీరు, దేవుని యొక్క బలము తెలిసినటువంటి వీరు ఇప్పుడు మళ్ళా మధ్యలో ఏమనుకుంటున్నారు, సిద్ధపరచగలడా, ఆయన ఇవ్వగలడా, ఆహారం ఇవ్వగలడా, నీళ్లు ఇవ్వగలడా. అంటే దేవుని శక్తి వారికి తెలిసినా ఏం చేయట్లేదు అన్నమాట, గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క బలము ఏంటో తెలిసినా అక్కడ నమ్మలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క మరి ఆయన ఎలా ఇవ్వగలడో అవన్నీ తెలిసినా ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. గమనించండి, ఐగుప్తులో వారు భయంకరమైనటువంటి బానిసత్వములో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేసిన తర్వాత వారి ప్రార్థనను బట్టి దేవుడు వారిని ఐగుప్తు నుంచి విడుదల చేస్తూ ఉంటే, వారికి దారి మధ్యలో ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు ముందేమో సముద్రము వెనక చూసే ఫరో సైన్యము వారిని తరుముతో వస్తుంది, తప్పించుకునేటువంటి పరిస్థితిలో ఏంటి ఇలాంటి పరిస్థితి అన్నట్టుగా ఉన్నటువంటి స్థితిలో దేవుడు గొప్ప కార్యము చేసి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ఆలోచన చేయండి, వారందరూ ఆ యొక్క ఎర్ర సముద్రము మధ్యలో ఆరిన నేలలో నడిచినటువంటి వీరు దేవుని యొక్క శక్తిని ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారు. దేవుని యొక్క బలాన్ని వారు చూడలేకపోతున్నారు, చూసేటప్పుడు కానీ ఇప్పుడు మరలా జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క శక్తిని వారు అనుభవించి ఆ యొక్క రెండు మరి నీళ్ళ మధ్యలో ఆ యొక్క నీళ్లు ఒక రకంగా చేపల గోడలాగా అయిపోయినాయి అంట, ఆ యొక్క సముద్రము మధ్యలో ఆరిన నేల అయిపోయిందంట, అందులో నుంచి నడిచి వచ్చినటువంటి వీరు వారు బయటికి వచ్చిన తర్వాత ఆ సముద్రములో ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయింది, చనిపోయినటువంటి పరిస్థితి. అది కల్లారా చూచినటువంటి వీరే దేవుని శక్తిని ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు, గ్రహించలేనటువంటి పరిస్థితి. 106వ కీర్తన 106వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి, సముద్రమునద్ద ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. చూడండి ఈ 106వ కీర్తన 78వ కీర్తన మ్యాక్సిమం ఈరోజు మన రెఫరెన్స్లన్నీ ఎక్కువగా
80% ఈ రెండు అధ్యాయాల్లో నుంచే మనకు ఉంటాయి. ఈ రెండు మీరు రెడీగా పెట్టుకోండి. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం కదా, అక్కడ వాక్యములో ఐగుప్తులో మా పితరులు ఏం చేయలేదు, నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి. ఎర్ర సముద్రమును దేవుడు ఏం చేశాడు, అక్కడ చేసినటువంటి ఆ యొక్క అద్భుతములను మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి, ఇశ్రాయేలీయులు పతనం అవటానికి గల కారణాలలో మొదటి కారణం దేవునిని, దేవుని యొక్క శక్తిని ఏం చేయట్లేదు, వారు గ్రహించలేదు. బాగా అర్థం చేసుకుందాం. ఒకవేళ ఇప్పుడు యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలగటకే ఇవన్నీ రాయబడి ఉన్నాయని చెప్పేసి వాక్యాల్లో మనం చదివాం కదా. కాబట్టి ఒకవేళ ఈ రోజుల్లో మనం ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఏ సందర్భంలో అయినా దేవుని శక్తిని గ్రహించలేనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే ఏం చేయొద్దు, ఏం చేయొద్దు, ఏం చేయకూడదు, అపనమ్మకముగా ఉండకూడదు, అవిశ్వాసిగా ఉండకూడదు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలవంతుడు అని ఆయనను మనము నమ్మేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలే, దేవుని సన్నిధికి వచ్చేవారే, దేవునికి సన్నిధిలో వాక్యాలు చక్కగా వినేవారే, ప్రార్థనలు చేసేవారే. కానీ కొన్ని సందర్భాలలో తుమ్ముదే భయపడతారు బయటికి వెళ్ళేటప్పుడు కదా, అమావాస్య వచ్చిందని భయపడతారు కొంతమంది, లేకపోతే పిల్లి ఎదురు వచ్చిందని భయపడేవారు, కంగారు పడేవారు కొంతమంది. ఈ రోజుకి అదృష్టం మన దగ్గర ఉండరు అనుకుంటున్నాను అలాంటి వాళ్ళు, కానీ చాలా చోట్ల కనబడుతూ ఉంటూ ఉంటారు. ఆలోచన చేయండి, దేవుని మరి బిడలు ఎంత గట్టి విశ్వాసులు, కానీ వాళ్ళ పొలాల్లో కొన్ని చోట్ల దిష్టి బొమ్మలు కనబడతాయి. ఎవరి పొలాల్లో, మంచి మంచి బలమైన విశ్వాసుల పొలాల్లో దిష్టి బొమ్మలు కనబడతాయి. లేకపోతే మంచి మంచి విశ్వాసులు ఇల్లు కట్టుకుంటున్నప్పుడు దిష్టి బొమ్మ పెడతా ఉంటారు. అక్కడ గమనించండి ఒకసారి, ఏం చేయలేనట్టు అనమాట, వారు దేవుని శక్తిని గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో. బాగా అర్థం చేసుకోండి, ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందో, మంచి వాక్యం కూడా రాశారు ఆ ఇంట్లో, కానీ బయట చూత పెద్ద గుమ్మడికాయ ఉంది అక్కడ వాళ్ళ ఇంట్లో. గుమ్మడికాయ బయటేమో గుమ్మడికాయ, లోపలేమో వాక్యం రాసింది. ఇదే డబ్బా నాకు అర్థం కాల. ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు బయటికి టాటా బాబాయ్ చెప్పితే లాస్ట్లో ఇంకొకసారి వెనక్కి తిరిగా, విచిత్రం ఏంటంటే అక్కడ ప్రహరి గోడ మీద ఏసీ బొమ్మ ఫోటో కూడా పెట్టుకున్నారు. మళ్ళీ ప్రహరి గోడ బయట ఇంటి గుమ్మలోనేమో గుమ్మడికాయ అలాడదీశారు. ఆలోచన చేయండి ఒకసారి, ఎవరు ఇలాంటి పనులు చేసేవాళ్ళు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరు అనుకుంటున్నారు. ఆలోచన చేయండి, కొన్ని షాప్స్లో నేను గమనిస్తూ ఉంటాను, ఒక వాక్యం కనబడుతుంది ఇలాగ ఏదో ఒకటి, ఇంకోవైపు ఒక కోతి అని కనబడుతుంది. ఆలోచన చేయండి ఒకసారి, ఇదేంట్రా బాబు అనిపిస్తూ ఉండదు నాకు. ఆ కోతి బొమ్మ అలాగా ఎందుకు పెడతారో తెలియదు, కానీ అది దాన్ని చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. భలే పెడుతుంది కదా కోతి, ఎవరు ఫోటో తీశారు ఏంటో కానీ అని ఎక్కిరించిన పెడుతుంది, మనల్ని ఎక్కిరేస్తుంది అది. ఆలోచన చేద్దాం ఒకసారి, చాలామంది ఇప్పుడు అన్యులు చేశారంటే అర్థం ఉంది వాళ్ళకి, ఏమి తెలియదు కాబట్టి, దేవుని శక్తి తెలియదు కాబట్టి, దేవునికి బలం తెలియదు కాబట్టి చేశారంటే మనకు అందులో అర్థం ఉంది. కాకపోతే ఒకే షాపులో ఒకవైపు వాక్యం కనబడుతూ ఉంటుంది, ఇంకోవైపు ఇటు ఫోటోలు కనబడుతూ ఉంటాయి, లేకపోతే యూనుకు కొందని ఈ మధ్య ఆ ఫోటోలు కూడా కనబడుతున్నాయి నాకు. కోతి ఒకటే కాదు, ఏనుగు ఫోటోలు, ఏనుగు అంటే ఈ మొత్తం ఏనుగు ఉండదు కొన్ని ఒకటేనంట. ఆలోచన చేయండి, ఇలాగున్నా ఇందుకు చేస్తున్నారు అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఏం చెప్పొచ్చు, వారు ఏమి గ్రహించలేకపోతున్నారు,
దేవుని శక్తిని వారు గ్రహించకపోవటం. బాగా ఆలోచించి ఇశ్రాయేలులు పతనం అవటానికి గల కారణాలు ఇది ఒక కారణం. ఒకవేళ ఈ రోజుల్లో యుగాంతం ఉందన్న మనకు మరి బుద్ధి కలగొట్టకే అవన్నీ చెప్పబడ్డాయని వాక్యాలు చెప్తున్నాయి కాబట్టి, ఒకవేళ ఈ రోజుల్లో మనం ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా దేవుని శక్తిని కనుక నువ్వు గ్రహించకపోతే మనకు కూడా ఏమవచ్చు అన్నమాట, మన జీవితాలలో పతనం అనేది ఉండొచ్చు అంటానికి ఈ వాక్యాలు నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఒకటి, దేవుని యందు దేవుని శక్తిని వారు ఏం చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు. తర్వాత ఇంకొక మాట కనుక మనం ఆలోచన చేస్తే ఇదే 78వ కీర్తనలో ఇందాక చదివినటువంటి 20వ వచనంలో ఆ లాస్ట్ భాగం చదువుదాం చూడండి. ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఏంటంట, మాంసము సిద్ధపరచగలడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ వీళ్ళందరికీ ఒకటి, ఇశ్రాయేలులందరికీ మాంసం అనేది చాలా అంటే చాలా బాగా అలవాటు. ఎందుకంటే వారు ఐగుప్తులో ఉన్నారు కాబట్టి, ఐగుప్తులో రకరకాల మాంసాలు వారు తిన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలనేటువంటి ఆతృత ఎక్కువైపోయింది, మాంసము మాంసము మాంసం. ఒక పూట కాదు, రెండు పూటలు కాదు, మూడు పూటలు అదే కావాలంట. పోనీ ఒకరోజు చాలు అనుకుంటున్నారా, ఒకరోజు చాలు అనుకుంటున్నారా, అబ్బా ఒకరోజు కాదు ప్రతిరోజు అదే కావాలంట. వాక్యాల్లో ఇంతకుముందు మీకు చెప్పినటువంటి గుర్తు, వాళ్ళు మాంసం ఎంత ఎలాగనా తిన్నారో మరి వాక్యాలలో మనకి ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి, వారు ఎలా తిన్నారో మనందరికీ తెలుసు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీయులు మరి అరణ్య మార్గంలో నడుచుచూ ఉండగా, అరే మాకు తింటాక మాంసం లేదు, మాకు తింటాక మాంసం లేదని చెప్పేసి మాంసం గురించి కూడా మోషే మీద ఏం చేశారు, తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు వారికి ఏమిచ్చాడంటే, ఒక రోజున పురేళ్లను వారికి ఏర్పాటు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. ఎంత కావాలో అంత, ఎంత తినాలో అంత తినండి, తినండి. కొంతమంది ఇంట్లో వాళ్ళకి ఉందో లేదో కూడా చూసుకోకుండా దీక్ష మొత్తం ఒకలే ఖాళీ చేసేసేటువంటి పరిస్థితులు కొన్ని కుటుంబాలలో కనబడుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా ఈ మాట నేను మీకు చెప్పినటువంటి గుర్తు నాకు ఉంది. ఉదాహరణకి భార్య చక్కగా ఉండి ముందు ప్రేమతో భర్తకు పెడితే భర్త ఏం చేశాడు, ప్రేమ ఉన్న భర్త అయితే మీ అందరికీ ఉందా లేదో చూసుకుని చక్కగా అందరికీ సరిపడా చూసుకొని చేస్తూ ఉంటాడు. మరి కొంతమంది ఏం చేస్తారు, అరే భార్య తిందా లేదో గమనించుకోరు, బిడ్డలు తిన్నారో లేదో గమనించుకోరు, మాతో కూరంతా ఖాళీ చేసేసి దీక్షకుడు ఊర్చేసి మూలంబాడేశాడు. ఆలోచన చేయండి సార్, ఇలాంటి పరిస్థితులు కూడా కొన్ని కుటుంబాలలో జరగవచ్చు. అరే అందరికీ సరిపడా కొనొచ్చు కదా, అరే ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎంత కావాలో అవన్నీ ముందే తెలుసుకుని కొనొచ్చు కదా, అబ్బా అంత కొనడం ముందు కారణం ఏంటంటే డబ్బులు అయిపోతాయి, కష్టపడింది వచ్చిన దాంట్లో 90% తాగుడికి అయిపోద్ది, ఇంక మిగిలింది 10%, ఆ 10% ఎంత వస్తుంది, ఏదో ఇంచే ఇంతే వస్తుంది, వచ్చిన దాన్ని అందరికీ సరిపోతాయి అంటే అబ్బా భర్తకే సరిపోదు, ఇంకొంత దాసేవా అని అంటాడు అనమాట అవసరమైతే. ఆలోచన చేయండి ఒకసారి, కొంతమంది మాంస ప్రియులు ఉంటూ ఉంటారు కదా. ఓకే, మీకు ఒక మాట చెప్తాను, టాపిక్ డైవర్ట్ అయిపోతుందేమో, సింపుల్గా చెప్తాను. చాలామందికి ఒక డౌట్, ఏ మాంసం తినొచ్చు ఏ మాంసం తినకూడదు, చాలామందికి ఒక డౌట్ ఏ మాంసం తినొచ్చు ఏ మాంసం తినకూడదు. ఇంకొక మాట డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, పంది మాంసం తినొచ్చా తినకూడదా, పంది మాంసం తినొచ్చా తినకూడదా, ఒక పెద్ద డౌట్. మరి ముఖ్యంగా విశ్వాసులకి పెద్ద డౌట్ ఉంటుంది, ఎందుకంటే వాక్యాలలో చాలా ఉన్నాయి గాడిదని ఊంటని ఇలాంటివి తినకూడదు అని చాలా ఉన్నాయి కదా. పది మాసం తినవచ్చా తినకూడదా అనేది చాలామందికి ఒక డౌట్. ఓకే, ఇంకో మాట చెప్తాను,
బొమ్మడేలు పులుసు చాలా బాగుంటుంది అంటారు కదా, తిన్నలారు ఉన్నారు ఇక్కడ, బొమ్మడి తినని వాళ్ళు ఒకడే ఉన్నారు, ఒక చెయ్యి, రెండు, మూడు, నాలుగు బొమ్మడేలు తినరా, నాలుగు. ఎందుకు తినరంటే కొంతమందికి పాములాగా ఉంటుంది అది కంగారు, అది పాములాగా ఉంటుందని భయం, అంతే తప్ప ఇంకోటేం కాదు కదా. చాలామంది బాబోయ్ బొమ్మడి పట్టుకోవడానికి భయపడిపోతారు, కాకపోతే ఎవరైనా చక్కగా వండి శుభ్రం చేసి మంచిగా వండి పెడితే తినేయచ్చేమో చెప్పలేం, కానీ మనంతట మనం పట్టుకుని మనంతట మనం దాన్ని శుభ్రం చేసుకుని మనంతట మనం దాన్ని వండుకుని తినాలంటే కొంతమందికి కష్టం కదా. సరే, ఇప్పుడు కొన్ని మాంసాలు తినొచ్చా తినకూడదా అనేటువంటి ఈ యొక్క మాటకి వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను. బహుశా నా ఆలోచన ప్రకారం, నా ఉద్దేశం ప్రకారం స్టార్టింగ్లో అసలు మాంసమే తినేవారు కాదు. అసలు స్టార్టింగ్లో ఆదామావలను దేవుడు సృజించినప్పుడు వారికి ఏం అలవట్లేదు, మాంసం అనేది అలవట్లేదు. నేను అనుకుంటున్నా, వాక్యంలో ఉందా అని మీరు అడిగితే నేను చూపించడానికి నాకు రిఫరెన్స్ లేదు, నేను అనుకుంటున్నా. ఎందుకంటే దేవుడు వారిద్దరిని ఎక్కడ తీసుకెళ్ళి నిర్మించిన తర్వాత ఎక్కడ పెట్టాడు, ఏదైనా తోటలో పెట్టాడు కదా, అక్కడ మీకు కావలసినటువంటి పండ్లు తినని అన్నాడు కదా. కాబట్టి నా ఆలోచన ప్రకారం వారికి ఏ అలవాటు ఉండేది స్టార్టింగ్లో, ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే వెజిటబుల్స్ కావచ్చు, లేకపోతే కొర్రాకులు కావచ్చు, ఇవే తినేటువంటి అలవాటు ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఇంకొక పాయింట్ నాకు ఉంది, మాంసం తినే అలవాటు లేదు అనడానికి ఇంకొక కారణం కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఏంటంటే వారికి ఆ అలవాటు అలాగ ఉండటాన్ని బట్టి వారు అలాగా అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నోవాహు కాలం వచ్చేసరికి లోకంలో పాపం అనేది ఎక్కువైపోవటం వలన దేవుడు ఏం చేయాలనుకున్నాడు, భూమి అంతటను కూడా నాశనం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి ఆ కాలంలో దేవుడు నోవాహుకు ఓడను తయారు చేసుకోమని చెప్పాడు, దాని కొలతలు చెప్పాడు, ఆ ఓడలో ఎవరెవరు ఉండాలో మొత్తం అన్ని విషయాలు చెప్పాడు. ఆ యొక్క ఓడలోనికి మొత్తం ప్రతి జంతువులో నుంచి జతలు జతలుగా, ఒక ఆడ ఒక మగ ప్రతిది కూడా జతలు జతలుగా ఓడలోనికి వచ్చిందని చెప్పేసి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఓడ తలుపులు మూయబడ్డాయి అని తెలుసు. ఆ తర్వాత మరి మీకు వాక్యం చెప్పాను, ఎన్ని రోజులు ఉండిపోయారు ఓడలో వాళ్ళందరూ, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు ఉన్నారు ఆ వాడలో వాళ్ళు, వాడలో ఉన్నటువంటి రోజులు నేను వాక్యం చెప్పాను మర్చిపోయారా, యూట్యూబ్లో కూడా దొరుకుతుంది మీకు కావాలంటే. 1 సంవత్సరం 10 రోజులు అంటే 365 + 10 అంటే 375 రోజులు వారు ఎక్కడ ఉండిపోయారు, వాడ లోపల ఉండిపోయారు. ఎందుకంటే వాడ తలుపు వేయబడినటువంటి దినము నుంచి వాడ యొక్క తలుపులు తీయబడినటువంటి దినము వరకు డేట్స్తో సహా తారీఖులతో సహా మొత్తం అవన్నీ కూడా బైబిల్లో ఆది కాండంలో మరి ఆ యొక్క 7వ అధ్యాయంలో అవన్నీ రాయబడి ఉన్నాయి. మీకు వాక్యం చెప్పా కావాలంటే మరి మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి, వాడ లోపల ఎన్ని రోజులు ఉన్నారో అనేటువంటి టాపిక్ మీరు తీయండి, అందులో ఆ విషయాలన్నీ కనబడతాయి. అన్ని రోజులు వారు వాడ లోపల ఉండిపోయారు. అయితే ఇప్పుడు మీకు ఒక ఆలోచన స్ట్రైక్ అయి ఉండదు, ఒకవేళ వాళ్ళు మంచి మాంస ప్రియులు అయ్యుండుంటే ఆ 375 రోజులు అయ్యేసరికి ఎన్ని జంతువులు అయిపోయినాయో కదా. అవునా, ఒక కోడి మిగలదో, ఒక మేక మిగలదో, లేకపోతే ఒక గేదె మిగలదో, లేకపోతే ఒక పంది మిగలదో, లేకపోతే ఏ జంతువు కూడా అక్కడ మిగిలేటువంటి పరిస్థితి ఉండదు కదా. అర్థమైందా నా పాయింట్? కాబట్టి మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఆది కాండంలో 9వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ దేవుడు నోవాహుతోనూ అతని కుమారులతోనూ చెప్తున్నటువంటి మాట ఏమంటున్నారంటే, నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి నొంది భూమిని నింపుడి. ఇదే మాట దేవుడు ముందు ఎవరితో చెప్పాడు, ఆదాము అవ్వలతో చెప్పాడు దేవుడు. ఆది కాండము 1:26 చదివితే ఇదే మాట దేవుడు ఆదామావలతో చెప్పాడు. అదే మాటను మరలా రిపీట్ చేసి ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు ఇక్కడ,
నోవాహుతోనూ అతని కుమారులతోనూ చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్పి రెండవ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాటను కనుక మనం గమనిస్తే, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, నేల మీద ప్రాకు ప్రతి పొరుగుకును, సముద్రపు చేపలన్నిటికి కలుగును. లాస్ట్ లైన్ చెప్తున్న మాట, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి, ప్రాణము గల సమస్త చర్ములు మీకు ఆహారముగును, పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. కాకపోతే షరతు ఏంటంటే, మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. మాంసం ఎలా తినొద్దు? రక్తముతో మీరు తినకూడదు. సో ఒక రకంగా చెప్పాలంటే అఫీషియల్గా మీరు మాంసమును తినండి అని ఇక్కడే మనకి మొట్టమొదటిగా చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ కనబడుతోంది. ఒకవేళ అంటే మరి ముందే వాళ్ళకి మాంసము అలవాటు ఉంటే గనుక మరి ఓడలో ఏ జంతువు కూడా మిగలకపోయి ఉండేది అని నా ఆలోచనతో నేను చెప్తున్నటువంటి మాట. అంతేగాని బైబిల్లో వాళ్ళు మాంసం తినొద్దు, తినకూడదు, తినలేదు అని ఎక్కడ రాయబడింది అని మీరు అడిగితే నేనేం చెప్పను. వాళ్ళు తిన్నారో తెలీదు, తినలేదో నాకు తెలీదు. కాకపోతే నా ఆలోచన ప్రకారంగా నేను చెప్తున్నటువంటి మాట. ఓకే, అయితే ఎక్కడ నుంచి మొదలైంది? ఏంటి మాంసం తినటం ఎక్కడ మొదలైంది? ఆది కాండము 9వ అధ్యాయంలో నోవాహు దగ్గర నుండి మాంసం తినటం మొదలైంది. దేవుడు ఇక్కడ పంది తినొద్దని చెప్పాడా? గాడిద తినొద్దని చెప్పాడా? లేకపోతే ఎద్దు తినొద్దు అని చెప్పాడా? బొమ్మడై తినొద్దు అని చెప్పాడా? గబ్బులను తినొద్దు అని చెప్పాడా? కప్ప తినొద్దు అని చెప్పాడా? ఎలక తినొద్దు అని చెప్పాడా? ఎందుకంటే ఎన్ని తినేవాళ్ళే, మీరు చైనా వెళ్తే నేను చెప్పింది ఏది విడిచిపెట్టరు, అక్కడ ఏది విడిచిపెట్టరు అనమాట. మీకు మార్కెట్లో ఉంటాయి, నీకు ఏ సైజ్ ఎలా కావాలో ఆ సైజ్ ఎలా ఉంటుంది అనమాట. లేకపోతే ఎలాంటి పాము కావాలో ఆ పాము ఉంటుంది అక్కడ, ఏ సైజ్ కప్ప కావాలో ఆ కప్ప ఉంటుంది అక్కడ. ఆలోచన చేయండి. కాబట్టి దేవుడు ఫలానాదే తిను, ఫలానాదే తినొద్దు అని రూల్ పెట్టలేదు అక్కడ, రూల్ అక్కడ పెట్టలేదు. కాబట్టి వీళ్ళందరికీ ఇవన్నీ తినటం అలవాటు. ఎక్కడి నుంచి అలవాటు అయింది? నోవాహు కాలం నుంచి ఇవన్నీ కూడా తినటం అనేది వాళ్ళందరికీ బాగా అంటే బాగా అలవాటు అయింది. సో నోవాహు తర్వాత వచ్చినటువంటి ఆయన యొక్క కుమారులు కావచ్చు, లేకపోతే ఆయన కుమారుల సంతానముల నుంచి వచ్చినటువంటి అబ్రహాము కావచ్చు, అబ్రహాం సంతానమైనటువంటి ఇస్సాకు కావచ్చు, ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబు కావచ్చు, యాకోబు సంతానమైనటువంటి యోసేపు సంతానం కావచ్చు. వీరందరూ కూడా ఏం తిన్నవాళ్ళే. ఈ కోడి మాసం గురించి నేను చెప్తలే, మొత్తం అన్ని రకాల మాంసములను వీళ్ళందరూ తిన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా నో డౌట్ చక్కగా తిన్నవాళ్ళే, రకరకాలుగా పేర్లు పెట్టుకుని. ఎందుకంటే ఇప్పుడు పేర్లు పెడతానికి కూడా ఏం పేరు పెట్టాలో తెలియక నెంబర్లు రాసేస్తున్నారు. 65, 55, 45, 95 అన్నట్టుగా చికెన్ల గురించే నేను చెప్పేది. పేర్లు కూడా పెట్టడానికి అవకాశం లేకుండా కూడా నెంబర్లు కూడా వేసేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి కదండి. మీరు రెస్టారెంట్స్కి వెళ్తే కనపడతాయి, పిల్లలకు కూడా బాగా తెలుసు, నాకు చికెన్ 65 కావాలి అంటారు కొంతమంది. మరి 65 అనేది అందరికీ అర్థమైపోయింది. అయితే ఈ మధ్య 55 వచ్చింది, అది ఎందుకు పెట్టారో నాకు తెలీదు. ఏదో చిన్న టేస్ట్ ఒక్కటి మిస్ చేస్తారు, అదే అక్కడ తేడా. ఆలోచన చేయండి ఒకసారి, వీరందరూ కూడా ఇవన్నీ తిన్నవారే. అయితే ఎక్కడొచ్చింది బ్రేక్ అని గమనిస్తే లేవీ కాండము 11వ అధ్యాయానికి వెళ్ళేసరికి, ఎక్కడ లేవీ కాండము 11వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ దేవుడు మరి ఇశ్రాయేలును గురించి ఒక కొత్త నిబంధనను పెట్టాడు. 11వ మొదటి వచనం చూద్దాం చూడండి. మరియు యెహోవా
మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను, ఏమని, మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లా నుడి, ఏమని, భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును, జంతువులలో ఏది డెక్కల గలదే నెమరవేయునో దాన్ని తినవచ్చును, కానీ నెమరవేయు వాటిలో రెండు డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు అని ఉంటే అక్కడ మనకు చెప్పబడింది. పొట్టు కుందేలు అని చెప్పబడింది, కుందేలు అని ఇంకేమున్నాయి, పంది అని చెప్పబడింది. ఇలాగ నాకు చెప్పుకుంటూ వెళ్తే మరి 9వ వచనం నుంచి చేపల్లో ఏం చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు అక్కడ కొన్ని ఉన్నాయి. 13వ వచనం నుంచి చూస్తే పక్షుల్లో ఏం తినొచ్చు ఏం తినకూడదు అని చెప్పబడ్డాయి. ఇలాగ మనము చూస్తూ ఉంటే ఇక్కడ 11వ అధ్యాయంకి వచ్చేసరికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి అక్కడికి వచ్చాయి. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు, ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు, ఈ మాట చెప్పేసరికి దేవుడి యొక్క ఆజ్ఞ ఇచ్చేసరికి ఇశ్రాయేలీయులు ఎక్కడున్నారు, మాట్లాడరే, అరణ్యంలో ఉన్నారు. అంటే ఐగుప్తు నుంచి వాగ్దానం చేయబడినటువంటి కానానుకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఉన్నారు. సో అప్పటి వరకు ఈ ఇశ్రాయేలీయులు ఫుల్గా తిన్నవాళ్ళే. ఆ పంది మాసం కావచ్చు, ఒంటె మాసం కావచ్చు. ఎందుకంటే ఒంటె అనేది మీరు ఈ అరబ్ కంట్రీస్లో మీరు చూడండి ఒకసారి, ఒంటె ఒంటిని చక్కగా మొత్తం లాగిచ్చేస్తారు. ఇక్కడ నుంచి పని చేస్తే అక్కడికి వెళ్ళిన వాళ్ళలో కొంతమంది తిన్నటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆశ్చర్యం ఏమీ లేదు. గమనించండి ఒకసారి, అక్కడ ఒంటె కొంతమంది తినకపోయినా నేను వండానండి అని చెప్పుకునే కొంతమంది అంటారు, వాళ్ళతో పాటు నేను కూడా తినేసానండి అని చెప్పుకునే వాళ్ళు కూడా కొంతమంది కనబడవచ్చు. అరబ్ దేశాలలో ఒంటె అక్కడ చాలా అంటే చాలా ఫేమస్. పంది మాసం గురించి మీరు గమనించండి, అమెరికా వెళ్తే ఇక్కడ మనం చికెన్ ఎంత ఇష్టంగా తింటామో అంతకంటే ముఖ్యంగా పంది మాసాన్ని అక్కడ తింటా ఉంటారు. నేను వెళ్ళినప్పుడు నాగు పెట్టారు, నేను తిన్నాను, చాలాసార్లు తిన్నాను. కంగారు ఏం పడొద్దు, కాకపోతే ఇక్కడ తినలేదు, ఇండియాలో తినలేదు, అవకాశం లేక. ఓకే, గమనించండి ఒకసారి, ఆడ మనకంటే ఈరోజు ఏం కూర అని అడుగుతారు, చికెన్ అని చెప్తాం, పేరుకి ఎంత వేసుకుంటావు చికెన్, అంత అన్నం ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో అన్నం ఉండదు. ఈరోజు చికెన్ అంటే ఆ కడుపు నుండి చికెన్ మొక్కే తినాలి, పంది మాసం అంటే కడుపు నుండి అదే తినాలి. కాబట్టి తప్పదు, తినాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చి తినాల్సి వచ్చింది, తిన్నాను. నేను చాలా రకాలైనటువంటి మాంసాలు తిన్నాను, అందులో డౌట్ ఏమి లేదు. నాకు ఏది పెట్టినా నేను తింట, ఇది తినను అని చెప్పడానికి నాకు ఏ మొహమాటం లేదు, అన్నీ తింటాను నేను. వండి పెట్టండి, తినేది ఏదైనా తినేస్తాను, అందులో నాకు మొహమాటాలు అయితే లేవు. సరే, ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడా ఏం చేశారు, అప్పటి వరకు, ఎప్పటి వరకు, ఈ మాట చెప్పబడే ముందు వరకు ఐగుప్తులో కూడా అన్ని బాగా అంటే బాగా రుచి తెలిసిన వారు, బాగా అంటే బాగా అన్ని తిన్నవారు సడన్గా ఎప్పుడైతే ఈ మాట చెప్పారో, ఇప్పుడు వాళ్ళకి ఏం కట్ అయిపోయింది, మాంసం కట్ అయిపోయింది, ఒంటి కట్ అయిపోయింది, పంది కట్ అయిపోయింది, కుందేలు కట్ అయిపోయింది, ఇంకా చేపల్లో చూస్తే పులుసు లేనటువంటి చేపలు ఏ తినొద్దని చెప్పేసి వాక్యాలు చెప్తూ ఉన్నాయి. పులుసు లేనటువంటి చేప తినకూడదంట. గమనించండి, మనం తినే చేపల్లో కొన్నాటికి పులుసులు ఉంటాయి, కొన్నాటికి అయితే పులుసు ఉండదు. మరి అలాంటిది మనం చేపలు ఎన్ని తినేసి ఉంటాం, ఈ వాటికి పులుసు లేని చేపలు కదా. కొంతమంది డౌట్, పంది మాసం తినొచ్చా, మరి పులుసు లేని చేప కూడా తినొద్దని వాక్యం చెప్పింది కదా, మరి ఎన్నిటి తినేసో, అర్థమవుతుందా? కాబట్టి ఈ మాటలు ఎవరికి చెప్పబడ్డాయి, ఇశ్రాయేలీయులకు చెప్పబడ్డాయి. కేవలం ఎవరికి చెప్పబడ్డాయి, ఇశ్రాయేలీయులకు చెప్పబడ్డాయి. ఆ కాలంలో ఇంకా మిగతా జనం చాలామంది ఉన్నారు, ఫిలిస్తీన్లు కావచ్చు, ఐగిప్తీలు కావచ్చు, అమాలేకీలు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మరి అనేకమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి, వారందరూ తింటూ ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తాను, దానియేలు గురించి మనం గమనిస్తే బబులోను రాజు మరి ఆయన యొక్క టేబుల్ మీద అన్ని రకాల మాంసానికి సంబంధించినటువంటివి అన్నీ ఉంటే దానియేలు అక్కడికి వెళ్ళి తిన్నాడా, ఎందుకని తినలేదు, దేవుడు ఇశ్రాయేలుని తినొద్దన్నాడు కాబట్టి, నేను ఇశ్రాయేలుని కాబట్టి అవన్నీ నేను తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో దానియేలు వాటిని ఏది కూడా అక్కడ ముట్టలేదు అని వాక్యాలలో మనకి దానియేలు గ్రంథంలో చదువుతూ ఉంటాం.
ఇశ్రాయేలీయులు ఇవి తినకూడదు అని దేవుడు లేవి కాండము 11వ అధ్యాయముకు వచ్చేసరికి వారికి అక్కడ వాటిని ఒక కట్టడగా ఇచ్చి ఉన్నాడు. ఓకే, మరి మనం భారతీయులం కదా, మనం ఎవరం చెప్పండి, మనం ఎవరం చెప్పండి, భారతీయులం కదా, ఇశ్రాయేలీయులం కాదు కదా, మరి మనం తినొచ్చా తినకూడదా? ఒకటే, నన్ను అడిగితే మీ ఇష్టం అంటాను నేను, తినగలిగితే తినండి తప్పు లేదు, లేదు ఇష్టం లేదు అంటే మానేయండి తప్పు లేదు, అది నా ఆన్సర్ అయితే అదే, ఖచ్చితంగా తినండి అని బలవంతం పెట్టను నేను, ఖచ్చితంగా తినేయాలి అని నేను బలవంతం పెట్టను. తినాలనుకుంటే తిను, లేదు తినకూడదు అనుకుంటే మానే, సింపుల్, అందులో ఇంకా రెండవ ఇదేమి లేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకి దేవుడు ఏం చేశాడు, ఈ కట్టడ పెట్టాడు. మరి ఇప్పటికీ ఉందా ఆ కట్టడ, ఇప్పటికీ ఉందా ఆ కట్టడ? ఒకసారి పేతురు గారికి బాగా అంటే బాగా ఆకలేసినటువంటి సందర్భం, పేతురికి బాగా అంటే బాగా ఆకలేసినటువంటి సందర్భం, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయములో మీరు చదివితే అక్కడ పేతురు గురించి కొన్ని విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆయన చాలా అంటే చాలా ఆకలితో మిద్ది మీదకి ఎక్కి ఆయన ఏం చేస్తున్నాడంట, చదవండి ఒకసారి, కిందకి మనం చదువుకుంటూ వెళ్తే 10వ వచనం, అతను మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరను, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పట వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచిన, అందులో భూమి ఎందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎన్నడైనా నేను తిన్నానా అని చెప్పేసి పేతురు దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుడు ఏమంటమన్నాడు, చంపుకుని తిను అంటమన్నాడు. దేవుడు ఏం చెప్పాడు, చంపుకుని తిను. పేతురు ఏమంటున్నాడు, ప్రభువా నా జీవితంలో నేను ఎప్పుడైనా వాటిని తిన్నానా? ఎందుకంటే మరి పేతురు కూడా ఎవరు, ఇశ్రాయేలీయులు కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఆ ఆచారం ప్రకారంగా అలవాటు ప్రకారంగా వారి జీవితంలో ఎప్పుడు కూడా మరి అటువంటి జంతువులను పక్షులను వారు తినలేదు కాబట్టి ప్రభువా నేను ఎప్పుడైనా తిన్నానా అని చెప్పి ఏమంటామన్నాడు, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎన్నడూ తినలేదని చెప్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. దేవుడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ, పవిత్రమైన వాటిని నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. సరే, టాపిక్ చెప్పి కదా డైవర్ట్ అయిపోతుందని చెప్పాను, ఆల్రెడీ డైవర్ట్ అయిపోయింది, టైం అయిపోయింది. ఇక్కడ ఈరోజు చర్చ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత దయచేసి ఎవరు కూడా గొడవ పెట్టుకోద్దు, పాస్టర్ గారు పంది మోసం తినమన్నారు వండు అని చెప్పేసి ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. ఇష్టమైతేనే అన్న అంటే ఆ ఒక్క వర్డ్ చెప్తున్నాను అనుకోవద్దు. ఏదైనా సరే దేవుడు ఏమంటున్నాడు, నేను పవిత్రం చేశాను, మీరేం చేయొద్దు వాటిని, నిషిద్ధమైన వాటివిగా ఎంచవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇంతకీ పేతురు ఆ సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఎవరింటికి వెళ్ళాలి, కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాలి. కానీ కొర్నేలి ఇంటికి వెళ్ళడానికి పేతురు ఇష్టపడటం లేదు. కారణం ఏంటి తెలుసా, కొర్నేలి ఒక అన్యుడు. కొర్నేలి ఎవరు చెప్పండి, ఒక అన్యుడు. అన్యుడికి ఈ రూల్స్ ఏమి ఉండవు కదా, కాబట్టి ఆయన ఇంటిలో ఎన్ని రకాలైనటువంటి మాంసాలు వండిపెట్టారో కాబట్టి ఇవన్నీ తినడానికి పేతురికి ఇష్టం లేదు, వెళ్ళాలనేటువంటి ఆలోచన లేదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక 3 మనుషులు అక్కడికి వచ్చి వెతుకుతున్నారు, నువ్వు ఒక్క మారు మాట మాట్లాడకుండా వారితో పాటు నువ్వు వెళ్ళు అని చెప్పేసి, అంటే
మరి పేతురు గారు దేవుని మాట ప్రకారంగా వెళ్ళారు. వెళ్ళి కొన్నెల ఇంట్లో ఉన్నారు, అక్కడ కొన్ని తిన్నారు. వచ్చేసరికి యూదులందరికీ మరి బీపీ రేజ్ అయిపోయి, ఏం చేస్తున్నారో తెలుసా, నువ్వు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళో, అన్యుడింటికి వెళ్ళి ఇంటికి వెళ్ళో, సున్నతి లేని వాడి ఇంటికి ఎందుకు వెళ్ళో, అక్కడ ఎందుకు బోన్ చేసో అన్నట్టుగా పేతురుతో వారు భయంకరమైనటువంటి వాదన పెట్టుకున్నట్లుగా 11వ అధ్యాయంలో మనం చూస్తే 2వ 3వ వచనములో అక్కడ ఈ విషయాలన్నీ కనబడతాయి. అప్పుడు పేతురు గారు దేవుడు ఆయనకి ఏం చెప్పాడు అనేటువంటి విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెలియచేస్తూ వచ్చినట్టుగా ఆ విషయాలన్నీ కనబడతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 10వ 11వ అధ్యాయము ఒకసారి చదవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఏమనుకుంటూ ఉన్నారు, తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. 106వ అధ్యాయము 7వ వచనములో చదివితే, ఇందాక మనం చదివాము కదా, దేవుడు చేసిన అద్భుతములను వారు ఏం చేయట్లేదు, గ్రహించలేకపోతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని యందు విశ్వాసముంచలేని పరిస్థితి. ఏం చెప్పండి, దేవుని యందు విశ్వాసము ఉంచలేనటువంటి పరిస్థితి. ఒకటేం చెప్పాను, దేవుని శక్తిని గ్రహించకపోవటం. రెండవది, దేవుని యందు విశ్వాసము ఉంచకపోవటం. మూడవదిగా మరి ఇంకొక పాయింట్ కనుక మనం ఆలోచన చేస్తే 78వ కీర్తనలోనే 42వ వచనాన్ని మనము చదివితే, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయాను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. 106వ కీర్తనలో 13వ వచనం చదువుదాం, అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి. చూడండి ఒకసారి, దేవుని యొక్క వాక్యములో ఈ ఇశ్రాయేలుల గురించి మనం చదువుతూ ఉన్నాం, లేకపోతే ఆశాపు చెప్తున్న రీతిగా వారి పితరుల గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారంగా గమనిస్తే, దేవుని యొక్క క్రియలను వారు ఏం చేశారంట, మరచిపోయిరి. దేవుని యొక్క అద్భుతాలు కావచ్చు, లేకపోతే దేవుని యొక్క కాపుదల కావచ్చు, దేవుడు నడిపించిన విధానం కావచ్చు, దేవుడు వారిని కాపాడిన విధానం కావచ్చు, లేకపోతే దేవుడు వారికి అనుగ్రహించినటువంటి విధానం కావచ్చు, సమస్తమును వారు ఏం చేశారంట, వెంటనే మరచిపోయినటువంటి పరిస్థితి. సింపుల్గా చెప్పాలి అంటే దేవుని యొక్క మేలులను వారు ఏం చేశారు, జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. దేవుని యొక్క మేలులు మరిచిపోయారు. ఆలోచన చేద్దాం, ఇశ్రాయేలీయులు పతనమైపోటకి కారణాలలో మరొక కారణం ఏంటి అంటే ఆయన చేసిన మేలులు మరచిపోవటం. అందుకని 103వ కీర్తనలో చదువుతాం కదా, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము. గమనించండి, ఈ యుగాంత ముందు ఉన్నటువంటి మనకు అవి ఎందుకు వ్రాయబడ్డాయి అని అంటే మనకి బుద్ధి కలగటానికి. ఆలోచన చేద్దాం, దేవుని యొక్క మేలులు ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. కొన్నిసార్లు మరి మనుషుల్లో ఎవరైనా మన సహాయం పొందుకున్నవారు మరి మన యొక్క సహాయాన్ని మర్చిపోయారు అనుకోండి, ఏమంటారు, ఏమని చెప్తా ఉంటారు, అవసరం ఉన్నంతసేపు వాడుకని అవసరం తీరిపోయిన తర్వాత మర్చిపోయాడు అని చెప్పేసి అంటారు. అది మన వాడుక భాషలో మనం మాట్లాడేటువంటి మాట కదా. ఆలోచన చేద్దాం, మనుషుల్లో కొంతమంది మన యొక్క మేలులను మర్చిపోతేనే మనకు అంత బాధ వచ్చేస్తుంది. మరి దేవుడు చేసినటువంటి మేలులను మనుషులు మర్చిపోతే దేవునికి ఎంత బాధ అవునా కదా. కొన్ని సంఘాలలో మిగతా ప్రార్థనలు మాంతారేమో కానీ కృతజ్ఞత గుడి కంటే మాత్రం ఒక్కరు కూడా మిస్ అవ్వరు.
అబ్బే కొన్ని చర్చస్లో నేను వాక్యం చెప్పడానికి వెళ్తాను కదా, చర్చ్ సరిపోదు అసలు కిటకిటకిటలాడిపోతూ ఉంటుంది ఆ కృతజ్ఞత కూడిక రోజున. ఏంటబ్బా మీ చర్చ్ ఎప్పుడు ఎలాగే ఉంటుందంటే, లేదండి గారు ఆదివారం అంత వస్తారు కానీ ఇంతమంది రారు, రాత్రి ప్రార్థన లేదు అసలు రారు, చాలా తక్కువ మంది వస్తారు, కానీ కృతజ్ఞత కూడిక అంటే మాత్రం ఖచ్చితంగా అందరూ వచ్చేస్తారు అయ్య గారు అని చెప్పేసి చెప్పినటువంటి సందర్భాలు కొన్ని నాకు గుర్తున్నాయి. గమనించండి, ఎందుకంటే దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదు అనేటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ వాళ్ళకి. వాక్యాలు చెప్తున్నాయి ఇశ్రాయేలీయులు పతనానికి ఒక కారణం ఏంటంట, దేవుని యొక్క మేలులను వారు మర్చిపోయారు. తర్వాత ఇంకొక పాయింట్ ఇదే 78వ కీర్తనలో చూడండి 18వ వచనం చదువుదాం. వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఏం చేశారంట వారు, ఏం చేశారంట, రెండు పాయింట్లు కనబడుతున్నాయి. ఒకటి ఆశ కొలది, రెండవది శోధించడం. అంటే బహుగా ఆశపడటం, ఆ తర్వాత దేవునిని శోధించడం. అంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొంతమంది, ఎందుకంటే ఇశ్రాయేలీయుల్లో కొంతమంది దేవుడు ఎవరు ఎంత తీసుకోవాలి అనేది కూడా దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. కానీ కొంతమంది ఉంటారు కరువు వచ్చిన వాళ్ళు అన్నాలో, లేకపోతే వాళ్ళని ఏ పేరు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి, ఈ పూటకి సరిపడా తీసుకుంటారా బాబు అంటే కొంతమంది ఏం చేసేవాళ్ళంట, ఇంకా ఈ డేక్ష కాకపోతే ఇంకో డేక్ష, ఆ డేక్ష కాకపోతే ఇంకో డేక్ష, ఆ డేక్ష కాదు ఇంకో డేక్ష అన్నట్టుగా ఎక్స్ట్రా ఎక్స్ట్రా, ఈ రోజు కదా రేపు తిందాం పేగలాగ తిందాం అన్నట్టుగా కొంతమంది అలా దాచుకుని లోపల పెట్టుకుంటే ఏమైపోయేదంటే అది బాబా మామూలు కుళ్ళు కంపు కాదు, అది భయంకరమైన కంపు కొట్టేది అంట. అదే విశ్రాంతి దినం రోజునైతే రెండు రోజు అయినా సరే అది ఏమయ్యేది కాదు, వాసన కొట్టేది కాదు. మరి మిగతా రోజుల్లో ఆ నెక్స్ట్ డే అయ్యేసరికి ఏమైపోయేదంట, అది వాసన కొట్టేదంట. అంటే అందరికీ కొట్టేసిందా వాసన, ఎక్కువ దాచుకున్న వాడికి, వాడికి ఎక్కువ దాచు. కొంతమంది అదేంటో విచిత్రం, పట్టింతే ఉంటుంది ఎక్కువ తినలేరు కానీ ప్లేట్లో మాత్రం అంత కనబడాలి, ఇంకా ఇంకా కొంతమంది ముక్క ఇంకో ముక్క అడిగిన తర్వాత ఇంకో ముక్క అంటారు, ఉత్తితే తినగలుగుతారంటే రెండు ముక్కలు తినేసరికి అమ్మ నిండిపోయింది అని ఆ రెండు ముక్కలు వదిలేస్తారు. కొంతమంది తినను కూడా తినలేరు కానీ వాళ్ళ కళ్ళ ముందు మాత్రం అంత కనబడాలన్నమాట. ఈ ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటంటే ఈ తిండి విషయంలో వారు ఎలాగున్నారు, బహుగా ఏం చేశారంట, ఆశపడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదువుతున్నాం. ఆశ కొలది ఆహారం అడుగుచ్చు, వారు తమ హృదయాలలో దేవునిని ఏం చేస్తున్నారు, శోధించుచు ఉన్నారు. 14వ వచనం 106వ కీర్తన 14వ వచనం చూడండి. అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. చూసారా ఈ రెండు కీర్తనలు సేమ్, ఇందులో ఏ పాయింట్ ఉందో అందులో కూడా అదే పాయింట్ ఉంది. ఎవరి గురించి, ఇశ్రాయేలు గురించి. దేవుని దగ్గర వారు ఎలాగున్నారంట, తిండి విషయంలో ఎక్కువ ఆశించారంట, దేవునిని శోధించారంట. ఒకవేళ మనం కూడా ఇలాంటి విషయములో, తిండి విషయంలో ఎక్కువగా ఆశించిన, లేకపోతే దేవునిని మన హృదయంలో శోధించిన మనకు కూడా ఇటువంటి గతి పట్టే అవకాశాలు ఉన్నాయి. వారు పతనమయ్యారు, మనము కూడా పతనమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి మాటలు నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకొక వచనం 19వ వచనంలో మనం చదివితే 78వ కీర్తన 19:2 వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. అలాగే ఇటువైపు ఇందాక చదివినటువంటి వచనంలో మనం చదివితే దేవునిని శోధించిరి అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. అలాగే ఇంకొక వచనం 40వ వచనం కూడా చూడండి ఒకసారి, 78వ కీర్తన 40వ వచనం కూడా చూడండి. ఎన్నో మార్లు తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్నో మారులు దుఃఖపెట్టిరి, మాటి మాటికి వారు దేవునిని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి సంతాపము
కలిగించిరి. 56వ వచనం కూడా చదవండి ఒకసారి. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. దేవుని యొక్క వాక్యంలో మరి వాక్యాన్ని గమనిస్తే దేవునిపై తిరుగుబాటు చేయుట, లేకపోతే పరిశుద్ధాత్మపై తిరుగుబాటు చేయుట. 106వ కీర్తనలో 33వ వచనంలో చదివితే ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా. పరిశుద్ధాత్మ మీద కూడా వారు ఏం చేశారంట? తిరుగుబాటు. ఇక్కడ మరి ఇశ్రాయేలు పతనమాట గల కారణం ఏంటి అంటే దేవుని మీద లేకపోతే పరిశుద్ధాత్మ మీద వారు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. టైం అయిపోయింది, టకటకటక నేను చెప్పాలనుకున్న పాయింట్లు మీకు చెప్పేసి మరి యొక్క వాక్యాన్ని ముగిస్తాను. 78వ కీర్తనలో ఇంకొక పాయింట్ చదువుతాం. 58వ వచనాన్ని చదివితే వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి, విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇశ్రాయేలు పతనమాట గల కారణం విగ్రహ ఆరాధన చేయటం, లేకపోతే విగ్రహములను వారు నిలబెట్టడం, లేకపోతే ఉన్నత స్థలములను కట్టడం, ఇవన్నీ కూడా వారి యొక్క పతనానికి కారణాలు అని వాక్యం ద్వారా మనము చెప్పవచ్చు. 106వ కీర్తనలో కూడా మనం చదివితే 20వ వచనములో చూస్తే మహిమాస్పదమును గడ్డిమేయు యుద్ధ రూపమునకు మార్చిరి. ఎక్కడి నుంచి ఎక్కడ మార్చేశారంట? ఆయన మహిమను ఎలా ఏ రూపంలోకి మార్చేశారు? యుద్ధ రూపమునకు మార్చివేశారు. అంటే విగ్రహారాధన చేయటం వలన ఇశ్రాయేలు యొక్క పతనానికి ఇది ఒక కారణం. ఒకవేళ మన జీవితంలో మనమేమైనా మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో, విగ్రహారాధన అంటే ఈ మరి వెళ్ళి విగ్రహాలకు మొక్కడం ఒక్కటే విగ్రహారాధన అనుకుంటున్నారేమో. మరి విగ్రహారాధన అంటే ఏంటి అంటే దేవునిని కాదని వేరే దాన్ని దేనైనా సరే ఎక్కువగా నువ్వు ఇష్టపడితే, ఎక్కువగా దానితోనే నువ్వు ఉంటే అది కూడా దీని కింద లెక్క, విగ్రహారాధన కింద లెక్క. ఆ తర్వాత ఇంకొక వచనం మనం చదువుతాం. 106వ కీర్తనలోనే 25వ వచనంలో చదివితే యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. కొంతమంది ఎలాంటి పరిస్థితులు ఉన్నారు ఇక్కడ అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే ఇక్కడ 25వ వచనం మనం చదువుతున్నాం. దేవుని మాట వినలేదంట వీరు. దేవుని మాట వినలేదు, వినక ఏం చేస్తామన్నారు? వారి యొక్క ఇండ్లలో సనుగుకుంటున్నారు. ఎందుకు సనుగుకుంటున్నారు? చాలామంది చాలా విషయాలలో సనుగుతూ ఉంటారు కదా. అయితే వీళ్ళ యొక్క సనుగుడికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. మీరు కనుక నిర్గమకాండము 16వ అధ్యాయములో మీరు చదివితే అక్కడ 3వ వచనంలో కనబడుతూ ఉంది, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి, ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మల్ని అక్కడిని తోడుకుని వచ్చితరని ఆ వారితో అనగా, దానికి ముందు 2వ వచనం కనబడుతుంది, ఈ ఆ అరణ్యములు ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద అంట. ఎందుకు అనుకున్నారంట? అక్కడ వాళ్ళు ఎలా తినేవారంట? మాంసమును వండుకొని కొండల యొద్ద కూర్చుండి. గమనించండి, మనం ప్లేట్ల దగ్గర కూర్చుంటాం. మన ఆడ కూర్చుంటాం, ప్లేట్ల దగ్గర కూర్చుంటాం. ప్లేట్లు ఎంత పడుద్ది? లిమిట్గా పడుద్ది. అది కొండలు అయితే ఎంత పడుద్దో కదా. అప్పట్లో వాళ్ళు ఎంత బాగా తినేవాళ్ళో, ఎంతెంత తినేవాళ్ళో, ఎంత ఎక్కువ తినేవాళ్ళో కూడా మనకి అర్థమైపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళకి మాంసం లేదు అని సనుగుడు ఎక్కువైపోయింది. ఎందుకు సనుకుంటున్నారంట? మాంసం లేదు అని ఎక్కువగా సనుకోవటం. ఇంకొక మాటలో చెప్పాలంటే అసంతృప్తి కలిగినటువంటి జీవితం. ఏ జీవితం? ఈ ఇశ్రాయేలీయులది అరణ్యములో ఉండగా ఇటువంటి జీవితాన్ని వారు జీవించుచున్నారు. అసంతృప్తితో జీవించుచున్నటువంటి జీవితం. ఎందుకు ఈ అసంతృప్తి? మాంసం లేదని. ఏం లేదని?
మాంసము లేదని. ఇంకా మనం చెప్పుకుంటూ వెళ్తే మరి వాక్యాలలో ఇంకొక మూడు పాయింట్లు ఉన్నాయి చెప్తాను. పిల్లలను లోకానుసారంగా పెంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత దేవుని యొక్క ఆలోచన కనిపెట్టకుండా సొంత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఖరిగా దేవుని మాట వినకపోవడం అనేటువంటి పరిస్థితులు కూడా ఈ ఇశ్రాయేలీయులలో ఉన్నాయి. ఇవన్నీ ఏం చేశాయి అంటే వారు పతనానికి కారణమయ్యాయి. ఆలోచన చేయండి, మన జీవితంలో కూడా ఒకవేళ మరి ఈ ఇశ్రాయేలీయుల జీవితంలో వారు చేసినటువంటి తప్పులు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో కూడా ఉంటే మనం కూడా ఏమయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట, పతనం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి అని ఈ యొక్క మాటలు తెలియచేస్తూ మరి కొరింథీయులలో మరి 10వ అధ్యాయంలో పౌలు గారు చెప్పినటువంటి మాటలు, అవన్నీ అక్కడ జరిగినటువంటి కార్యాలన్నీ ఇప్పుడు మనకు ఎందుకు చెప్పారు అంటే ఈ యుగాంతమందు మనకి బుద్ధి కలగటానికి. అంటే మనం పతనం అవ్వకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అనేటువంటి మరి మాటలు ఇప్పటివరకు మనం విన్నాం. ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం. ఇశ్రాయేలు చేసిన తప్పులు పొరపాట్లు చేయకుండా మనము జాగ్రత్త పడదాం. కొద్ది మాటలు దేవుడు మనం వెనుకిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమెన్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధి నడిపించే విధానాన్ని బట్టి మీకు వందనాలు. పాటల్లో, వాక్యంలో, ఆరాధనలో మీరు నడిపించే విధానాన్ని బట్టి మీకు వందనాలు. దేవానిక సన్నిధిలో ఇశ్రాయేలీయులు వారి యొక్క జీవితంలో నీకు దూరం అవటానికి పతనం అవటం గల కారణాలు కొన్ని నీ యొక్క వాక్యంలో నుంచి మేము ధ్యానం చేసి ఉన్నాం. దేవా, మరటువంటి పొరపాటు మేము చేయకుండా మేము దేవా మరి పతనం అవ్వకుండా ఉండాలి అంటే ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా జీవించాలనేటువంటి విషయాలు మీరు నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. సహాయం దయచేయండి, నేను మేలుతో నింపండి. అదే రీతిగా సంఘబిడలు ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్త మెరిగినటువంటి దేవుడవు ప్రతి ఒక్కరి యొక్క దేవ జీవితములో నీ యొక్క సహాయమును ఎవరైతే ఏ విషయంలో కోరుతున్నారో ఆ విషయంలో సహాయం కో దేవ మరి చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే నీ యొక్క దేవ మరి వాక్యమును ఆన్లైన్ ద్వారా వింటూ ఉన్నారో వారి జీవితాలలో దేవ మరి వారికి కావలసినటువంటి కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా ఈ సమయంలో దేవ మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పగించుకుంటున్నాం. ఈ వారంలో జరగబోయే పరిపాటల్లో, ప్రయాణాల్లో, ఆరోగ్య విషయాల్లో తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మేలు తినిపి కృప చూపించమని దేవ మరి ప్రతి ఒక్కరి యొక్క ఆరోగ్య విషయాలలో, పనుల్లో, ప్రయాణాలలో, పనిపాటల్లో తోడుగా ఉండి ఎండల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనత కానీ దేవ మరి అనారోగ్యం కానీ కలగకుండా దేవ నీకు ప్రత్యేకమైన కాపుదల మా అందరి మీద ఉంచి సహాయం చేసి మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయొచ్చు నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరి మీద తోడయు నడిపించును గాక. ఆమేన్.